శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి 2020 జనవరి నుండి సంవత్సరం పొడుగునా ఏ విధంగా ఉంటుంది కొంచెం విశేషంగా విశ్లేషణ తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలోనే గురుడు శనికేతులు మూడు గ్రహాలు కనబడతాయి, అంటే మేజర్ ప్లానెట్స్. ఇంకా కుజుడు రా తర్వాత శుక్రుడు వీళ్ళందరూ వస్తుంటారు, రవి వస్తుంటారు వెళ్తుంటారు, అలాగే చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి కనబడుతూనే ఉంటాడు. అవన్నీ మేజర్ కింద తీసుకోం. అంటే మనిషి జీవనం మార్చేవేమంటే ఈ నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా మారుస్తుంటాయి, సిచ్యువేషన్స్ అంతా ఒక్కసారిగా మారుస్తుంటాయి కాబట్టి చెప్తున్నాం. అయితే ఈ మూడు గ్రహాలు అలాగే అష్టంలో రాహు కూడా కనిపిస్తున్నాడు. అష్టమ రాహు ప్రభావం అయితే ఖచ్చితంగా వాళ్ళకి కనబడుతుంది, తర్వాత సప్తమంలోకి వస్తాడు. సో రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు ఎప్పుడూ ఆ వృశ్చిక రాశి వరకు ఆ పీడనం, అంటే మనం ఓవర్కమ్ చేయాలి రాహుని. ఓవర్కమ్ చేయాలంటే అది ఉన్నదని సంగతి మర్చిపోయి మనం కాన్ఫిడెంట్గా మన పనులు చేసుకుంటూ పోవడం, రిజల్ట్ వచ్చిందా లేదా అని కాకుండా మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం 10 పనులు అయిన తర్వాత మొదటి పని యొక్క రిజల్ట్ రావచ్చు, 11 పని చేస్తున్నప్పుడు వస్తుంది, కానీ డిలేగా వస్తుంది. రాహు అయితే వస్తున్నాడు కదా. అలా కుటుంబ స్థానం, కుటుంబము ధనము వాకు విద్యా స్థానంలోని మనకి 6 గ్రహాల కోటి కూడా డిసెంబర్లో జరిగాయి. సో ఇప్పుడు జనవరిలో వచ్చేసాం మనం. సో ఈ యొక్క ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది వెళ్ళిన తర్వాత గురుడు అక్కడే ఉన్నాడు, శనీశ్వరుడు అక్కడే ఉన్నాడు. శనీశ్వరుడు అక్కడ ఉన్న కాలం మాత్రం కొంతవరకు ఈ వృషిక రాశి వారికి ఏ మాట్లాడితే ఆ మాటల్లో కొంచెం దోషం అనేది కనబడడానికి అవకాశం ఉంది. అది పీఠాధిపతి అనివ్వండి, తర్వాత స్వామీజీ అనుకోండి, లేకపోతే ప్రొఫెషనల్లీ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అనుకోండి, డాక్టర్ అనుకోండి, లేదా పొలిటికల్ లీడర్ అనుకోండి, ఎవడైనా మాటల్లో ఒక దోషం ఉంటుందన్నమాట. శనీశ్వరుడు అక్కడ నుండి మకరంలో ప్రవేశించాలి. ప్రవేశిస్తే 3 ఇంటికి వెళ్ళడం అంటే శని వదిలేయడం, ఇంకా 3 ఇళ్ళు వదిలేసాడంటే ఆల్మోస్ట్ శని యొక్క ప్రభావం తగ్గిపోయినట్టు, 7 నాడు శని వదిలేసినట్టే. వెళ్తూ వెళ్తూ కూడా ఒక మంచి చేస్తాడు వాళ్ళు. మంచిలో భాగంగా ఆ శనీశ్వరుడు 3 ఇంట్లోకి వెళ్ళడము ఒక యోగాన్ని ఇస్తుందన్నమాట. అంటే శని మారడం అనేది వృషిక రాశి వారికి ఒక యోగము. ఆ మారుతూనే గురుని వదిలేసి వెళ్తున్నాడు కాబట్టి గురుడు రిలీఫ్ అవుతాడు. రిలీఫ్ అవ్వడం వల్ల అదొక యోగము, సక్షేత్రం ఉన్న గురుడు వల్ల ఒక యోగము. గురువు ఎప్పుడైతే రిలీఫ్ అవుతాడో వాడు శని యొక్క ప్రభావం తగ్గిందో గురువు యొక్క దృష్టి రాహు మీద పడుతుంది. రాహు మీద పడడం వల్ల రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద తగ్గుతుంది కొంత. సో అష్టమ దోషం కూడా ఒక తగ్గుతుంది, అదొక యోగం. సో 3 రకాలుగా మనకు ఒక్కసారిగా జనవరి తర్వాత నుండి ఈ వృషిక రాశి వారు కనబడుతుంది కాబట్టి శుభ పరిణామాలు చూడడానికి అవకాశం ఉంది. అది నవంబర్ వరకు మనకు కనిపిస్తుంది. నవంబర్ తర్వాత అంటే గురుడు మారుతాడు, మళ్ళీ మనకు మకరంలో ప్రవేశిస్తాడు. అలాగే కేతువు కూడా ఆగస్టులో మారుతాడు, స్వక్షేత్రంలోకి వస్తాడు, అంటే వృషిక రాశిలోకి వస్తాడు, ఉచ్చస్థానంలో ఉంటాడు. సో ఇవన్నీ నెక్స్ట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ అన్నది ఈ వృషిక రాశి వారు చాలా అద్భుతంగా ఉంటుంది. ఫిబ్రవరి నుండి శనిపీఠం తగ్గుతుంది కాబట్టి యోగిస్తాడు కాబట్టి అందువల్ల లాభం జరుగుతుంది, గురుడు వల్ల లాభం జరుగుతుంది. ఎట్టగలిగి మనం చెప్పాలనుకుంటుంటే ఈ వృషిక రాశి వారు మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే మాత్రం ఈ 18 రోజులు వదిలేసి ఫిబ్రవరి నుండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు, సత్ఫలితాలు వస్తే అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏవైతున్నా అవన్నీ కూడా క్లియర్ అవ్వే అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 or 2 ఇయర్స్ నుండి క్లియర్ అవ్వడం, రాజమార్గంలో రాజ్యం పొందడం కూడా జరుగుతుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.